పరిసర ప్రాంతాల్లో మజీద్ అనే వ్యక్తి ఈ టవల్స్ అమ్ముకుంటూ ఉంటాడు. అతనికి ఈ చౌష్ అబ్దుల్లా బిన్ మహమ్మద్ ఎలియాస్ చౌష్ ఇతను హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతూ ఉంటాడు. వీళ్ళిద్దరికి అక్కడ స్థలం గురించి ఒక గొడవ అయింది. దీని సందర్భంగా ఈ గొడవలో జరిగిన తర్వాత ఈ చౌష్ అనే అతను అతను మిత్రుల్ని సాదిక్ బిన్ మహమ్మద్, మహమ్మద్ సఫీయుద్దీన్ మరియు మహమ్మద్ నసీరుద్దీన్ ఇలియాస్ గన్నా నసీర్ ఈ ముగ్గురిని పిలవటం జరిగింది. వీళ్ళు నలుగురు కలిసి ఈ మాజిద్ని అతను పక్కన ఉన్నటువంటి నహీద్ని కొట్టడం జరిగింది. ఇందులో ఈ మాజిద్కి కాళ్ళు ఫ్రాక్చర్ అయితే ఆ రోజు వీళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 307-386 ఐపీసీ కింద వీళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ముగ్గురిని ఈ చౌష్, సాదిక్ బిన్ మహమ్మద్, మహమ్మద్ సఫీయుద్దీన్ ఈ ముగ్గురిని ముందే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మహమ్మద్ నసీరుద్దీన్ అలియాస్ గనా నసీర్ అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతనిపై ఇంతకుముందు నసీరుద్దీన్పై భవానీనగర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉండేది. ఇతను వయసు ఎక్కువ అవడం వల్ల అతను అప్పీల్ చేసుకున్న మేర అతన్ని పై రౌడీ షీట్ ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం దాన్ని మూసివేయడం జరిగింది. మళ్ళీ ఈ అఫెన్స్లో అతను పాలు పంచుకున్నాడు కాబట్టి మళ్ళీ అతనిపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ముఖ్యంగా ఈ చార్మినార్ ప్రాంతం చాలా చారిత్రక ప్రాంతం. అక్కడ అనేక మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అట్లే చిన్న చిన్న వ్యాపారాలు, ఈ జ్యువెలరీ బిజినెస్ కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా మా పోలీస్ నిఘా ఉంటుంది. అన్ని వేళ 24 గంటలు అక్కడ నిఘా పెడుతున్నాము. ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే, ముఖ్యంగా బెదిరించడము, మామూలు వసూలు చేయడం లాంటివి ఏమైనా జరిగితే మా దృష్టికి వచ్చిన వెంటనే వాటిపై కేసు నమోదు చేసి వారిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి ఏమైనా జరిగిన వెంటనే ముఖ్యంగా చిరు వ్యాపారులకి విజ్ఞప్తి, ఇలాంటి మామూలు వసూలు చేయడం కానీ బెదిరించడం కానీ ఏమైనా జరిగితే దయచేసి పోలీస్ వారి దృష్టికి తీసుకురండి. అలాగే మీడియా వారికి కూడా విజ్ఞప్తి, మా దృష్టికి తీసుకొస్తే తక్షణమే వారిపై చట్టపరంగా చర్య తీసుకుంటాం. సెక్షన్ 307-386 ఫెడరల్ 34.